నమస్కారం, నా పేరు ప్రసాద్. నేను చూసిన ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, టెక్నో ఎపిసోడ్ 680కి అందరికీ స్వాగతం. మీరు డేట్ వచ్చేసరికి December 21, 2019, టైం వచ్చేసరికి 7 PM అవుతుంది. ఈరోజు సాటర్డే, మనకి పెద్దగా టెక్ న్యూస్ అయితే ఏముండవు, కానీ కొన్ని ఇంపార్టెంట్ న్యూస్ అయితే ఉన్నాయి. ఫస్ట్ న్యూస్ వచ్చేసరికి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ లైక్ టు విష్ ఆల్ ఆఫ్ యూ అ వెరీ మెరీ క్రిస్మస్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్. అండ్ టుడే ఐఎమ్ అనౌన్సింగ్ 2 new colors ఫ్రమ్ ద మాస్టర్ ఎడిషన్ ఆఫ్ రియల్మీ X2 Pro. వన్ ఇస్ ద బ్రిక్ అండ్ వన్ ఇస్ ద కాంక్రీట్, which will be coming in 12GB version, and it will be priced at 34,999 rupees. And there's one more surprise to it. We are also launching in your this favorite flagship of the year, Realme X2 Pro, newest version, which would be 6GB, 64GB, which would be priced at 27,999. I hope you guys will be enjoying this Christmas with both these new gifts. మీకు అర్థమై ఉంటుంది మొత్తం సీన్లో 6GB ర్యామ్, 64GB మోడల్ రియల్మీ X2 Pro కూడా వీళ్ళు తీసుకొని రాబోతున్నట్లు చెప్తున్నారు. కమింగ్ సూన్, ఎప్పుడు తీసుకొస్తారు ఎగ్జాక్ట్గా తెలియదు కానీ. సో ఈ ఫోన్ ప్రైస్ అయితే అనౌన్స్ చేశారు మాధవ్ సేత్, అయితే 27,999 రూపాయలు పెట్టారు. అండ్ దీంతోపాటు వీళ్ళు రియల్మీ X2 Pro మాస్టర్ ఎడిషన్ కాంక్రీట్ అండ్ బ్రిక్ కలర్స్ కూడా వీళ్ళు సేల్కి అయితే తీసుకొని రాబోతున్నారు. ఇది సేల్ డేట్ కూడా అనౌన్స్ చేశారు December 24 ఈవినింగ్ నైట్, అంటే మనకి 855 ప్రాసెసర్తో వస్తుంది కాబట్టి ఇది కూడా 855 PM సేల్కి తీసుకొని వస్తున్నారు. 6GB RAM 64GB మోడల్ అయితే మనకి కమింగ్ సూన్ అని చెప్తున్నారు. 27,999 రూపాయలు అంటే కొద్దిగా తక్కువ పెట్టాల్సింది ప్రైస్ అయితే. 64GB అది UFS 2.1 స్టోరేజ్తో వస్తుంది, UFS 3.0 స్టోరేజ్ కూడా కాదు. సో ఇప్పుడు నార్మల్గా వీళ్ళు లాంచ్ చేసింది ఒకటి 8GB RAM 128GB, అది 128GB ఇది UFS 3.0తో వస్తుంది. 29,999 రూపాయలు బేస్ మోడల్ ప్రైస్ అయితే. ఇది కొద్దిగా 25,000 అట్లా పెడితే బాగుంది అనిపించింది నాకు, 6GB RAM 64GB మోడల్. సో కాకపోతే ప్రజెంట్ అయితే ప్రైస్ ఇంతే ఉంటుంది, ఫ్యూచర్లో ఒకవేళ తగ్గితే తగ్గొచ్చు. నెక్స్ట్ మనకి పోకో నుంచి, పోకో F2 సంగతి ఏంది, అసలు పోకో నుంచి ఫోన్స్ వస్తాయా రావా, ఈ మాత్రం మనకి చాలా క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. ప్రతి యూజర్ మైండ్లో ఈ క్వశ్చన్ అయితే ఉంటుంది. సో ఇట్లానే ఒక పోకో యూజర్ అయితే పోకో గ్లోబల్ హెడ్, ఇండియా కూడా కాదు గ్లోబల్ హెడ్ని అయితే క్వశ్చన్ అయితే అడిగాడు, ఏంది ఫ్యూచర్ ఏంది మీ పోకోది అని చెప్పేసి. సో అతని సమాధానం చూసుకుంటే 2020 పోకో నుంచి మీరు ఎక్కువ చూస్తారని చెప్పి, అంటే ఎక్కువ మొబైల్స్ చూస్తారని చెప్పేసి మాత్రం సమాధానం అయితే వచ్చింది. సో పోకో బ్రాండ్ అయితే డెడ్ అవ్వలేదు, పోకో బ్రాండ్ అయితే నడుస్తుంది. ఈ ఇయర్ మనం ఏ ఫోన్ చూడలేదు కానీ 2020 మనం ఎక్కువ ఫోన్స్ అయితే పోకో నుంచే చూడొచ్చు. నెక్స్ట్ మనం ఫ్లిప్కార్ట్ నుంచి, ఫ్లిప్కార్ట్లో ఇయర్ ఎండ్ సేల్ అయితే నడుస్తూ ఉంది. 21వ తారీఖు అంటే ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది, 23వ తారీఖు ఎండ్ అవుతుంది. దీనిలో మీకు సేమ్ అవే ఆఫర్స్ అయితే ఉన్నాయి, మొబైల్ ఫోన్స్ మనకి ఇంతకుముందు అయితే ఆఫర్స్ అవే ఉన్నాయి. సో రెడ్మీ నోట్ 7 ప్రో మీకు కొద్దిగా తక్కువకి వస్తుంది, ఇప్పుడు 9,999 రూపాయలకి వస్తుంది రెడ్మీ నోట్ 7 ప్రో బేస్ మోడల్. అండ్ రియల్మీ 5 ప్రో కూడా 11,999 రూపాయలకి ఏమో వస్తుంది. ఈ రెండు కొద్దిగా కొత్త ఆఫర్స్ అని చెప్పచ్చు, మిగతా ఇంత ముందు ఉన్న ఆఫర్సే. ఫ్లిప్కార్ట్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేసిన, అక్కడ నుంచి మీరు చెక్ చేసుకోవచ్చు. బ్యాంక్ ఆఫర్ వచ్చేసరికి మీకు ఐసీఐసీఐ బ్యాంక్ ఆఫర్ ఉంది. ఐసీఐసీఐ క్రెడిట్ కార్డ్ మీద మీకు 10% డిస్కౌంట్ ఇస్తున్నారు, 1500 వరకు మీకు మ్యాక్సిమం డిస్కౌంట్ అయితే వస్తుంది. నెక్స్ట్ మనకి వివో నుంచి, వివో S1 అని చెప్పేసి ఫోన్ ఇండియాలో తీసుకొని వచ్చింది తెలిసిందే మనకి. వివో S1 Pro అని చెప్పేసి ఇంకో ఫోన్ తీసుకురాబోతున్నట్లు, అది కూడా January middle తీసుకురాబోతున్నట్లు ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. ఈ వివో S1 Pro ఆల్రెడీ వీళ్ళు చైనాలో లాంచ్ చేశారు, ఇప్పుడు అదే ఫోన్ వీళ్ళు ఇండియాకి తీసుకొని వస్తారు. జనవరిలో మేబీ ఈ ఫోన్ అయితే ఇండియాలో తీసుకొని రావచ్చు. దీని స్పెసిఫికేషన్ చూసుకుంటే 6.39 inch ఫుల్ HD+ సూపర్ ఆమ్లెడ్ డిస్ప్లేతో వస్తుంది ఇది. అండ్ స్నాప్డ్రాగన్ 675 ప్రాసెసర్తో వస్తుంది. బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. మెయిన్ కెమెరా 48 MP కెమెరా, 8 MP వైడ్ యాంగిల్ కెమెరా, 5 MP డెప్త్ సెన్సర్ ఉంటుంది. ఫ్రంట్ కెమెరా సార్ 32 MP కెమెరా, ఇది పాపప్ కెమెరా, పాపప్ సెల్ఫీ కెమెరా. అండ్ బ్యాటరీ వచ్చేసరికి 3700 mAh బ్యాటరీతో వస్తుంది, 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. ఇది కంప్లీట్గా ఈ ఫోన్ స్పెసిఫికేషన్ చూసుకుంటే. నెక్స్ట్ మనం మోటరోలా నుంచి, మోటరోలా రేజర్ ఫోన్ లాంచ్ చేసిన విషయం తెలిసిందే. యాక్చువల్గా అయితే వీళ్ళు మోటరోలా రేజర్ ఫోన్ని అమెరికాలో 26వ తారీఖు నుంచి ప్రీ ఆర్డర్స్ తీసుకోబోతున్నారు, అండ్ 9వ తారీఖు నుంచి సేల్కి తీసుకొస్తామని చెప్పారు. కాకపోతే ఇప్పుడు లేటెస్ట్ రిపోర్ట్ ప్రకారం చూసుకుంటే, మోటరోలా ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం చూసుకుంటే, ఈ ఫోన్కి భారీ డిమాండ్ ఉన్నట్లు వీళ్ళు చెప్తున్నారు. సో యూజర్ ఎక్స్పెక్టేషన్స్ మేము రీచ్ అవ్వాలి, అంటే ఎక్కువ ఫోన్స్ మేము మార్కెట్లో అవైలబిలిటీకి తీసుకొని రావాలి, అందుకే కొద్దిగా లేట్గా తీసుకొని వస్తాం ఈ ఫోన్ అని చెప్తున్నారు. అంత లేట్ కూడా కాదు, కొద్దిగా జనవరిలోనే మనం ఈ ఫోన్ అయితే ఎక్స్పోర్ట్ చేయొచ్చు అమెరికన్ మార్కెట్లో. ఇండియాలో కూడా తీసుకొస్తామని చెప్పారు, ఇంతవరకు అడ్రస్ లేదు ఇది. ఇండియాలో మరి ఎప్పుడు తీసుకొస్తారో చూడాలి మోటో రేజర్ ఫోన్ని. నెక్స్ట్ మనకి యాపిల్ నుంచి, యాపిల్ 2020 వచ్చే ఐఫోన్స్లో సెన్సార్ షిఫ్ట్ స్టెబిలైజేషన్ ఉంటుందని చెప్పేసి ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. సెన్సార్ షిఫ్ట్ అంటే ఇంత మనం నార్మల్గా స్టెబిలైజేషన్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంటుంది, ఆప్టిక్స్ ఉంటాయి మన సెన్సార్ని, అది ఏ డైరెక్షన్ మూవ్ అవుతుంది దాని కౌంటర్ డైరెక్షన్లో అదే మనకి స్టేబుల్గా ఉంచుతుంది. ఒకవేళ మన సెన్సార్ ఎట్లా ఉంది, మనం నడుస్తున్నప్పుడు ఇట్లా బైక్ మూవ్ అయింది అనుకోండి,
ఈ ఆప్టిక్స్ ఏం చేస్తాయంటే దాని కిందకి ఇట్లా మూవ్ చేస్తాయి. ఇప్పుడు సెన్సర్ని స్టేబుల్ ఉంచడానికి అయితే ఈ ఆప్టిక్స్ యూజ్ చేస్తుంటారు ఎక్స్టర్నల్గా. ఇప్పుడు ఈ సెన్సార్షిప్ స్టెబిలేషన్ ఏంటంటే మనకి ఎక్స్టర్నల్గా ఆప్టిక్స్ అయితే అవసరం లేదు, సెన్సార్ ఆటోమేటిక్గా కౌంటర్ అటాక్ ఇస్తుంది మన మూమెంట్ని బట్టి అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. దీని గురించి ఇంకా మనకి పూర్తి సమాచారం అయితే లేదు కానీ 2020 ఐఫోన్స్లో ఈ సెన్సార్ షిఫ్ట్ స్టెబిలేషన్ చూస్తామని చెప్పేసి మన ఇన్ఫర్మేషన్ వస్తుంది. నెక్స్ట్ మనకి హువావే నుంచి హువావే ఒక కొత్త పేటెంట్ అయితే ఫైల్ చేసింది. దీనిలో మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ కనిపిస్తుంది, సేమ్ ఇది మనకి ఫ్లిప్ కెమెరా మెకానిజంలో కనిపిస్తుంది. ఎస్యూస్ 6 షేప్ చూసాం మనం, సామ్సంగ్ గెలాక్సీ A80 చూసాం, ఇట్లనే మనకి ఈ ఫోన్ అయితే కనిపిస్తూ ఉంది. ఈ ఫోన్ మనం నెక్స్ట్ ఇయర్ మేబీ హువావే నుంచి అయితే చూడొచ్చు. ఫ్లిప్ కెమెరా ఫోన్ అయితే ఫుల్ స్క్రీన్ డిస్ప్లేతో వస్తుంది. ఇవెందుకు ఆపేస్తారు కంపెనీస్ నాకు అర్థం కావట్లేదు. కొద్ది కాస్ట్ అయితే ఖచ్చితంగా మోటరైజ్డ్ సిస్టమ్ కాబట్టి ఇది తీసుకొస్తే మనకి ఫుల్ స్క్రీన్ తీసుకొని రావచ్చు ఫోన్ని. అండ్ ఇంకా మనం బ్యాక్ కెమెరానే ఫ్రంట్ కెమెరా లాగా యూజ్ చేయొచ్చు. ఫ్రంట్ కెమెరా వీడియో క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది, 4K వీడియో రికార్డ్ చేయొచ్చు మనం అండ్ సూపర్గా ఉంటుంది. కానీ చాలా కంపెనీస్ అయితే దీన్ని నెగ్లెక్ట్ చేసేసినాయి, అన్ని పంచువాల్ తెలిపోతున్నాయి ఇప్పుడు వచ్చే ఫ్యూచర్లో. ఎందుకంటే కాస్ట్ తగ్గించుకోవాలని చూస్తున్నారు. ఇప్పుడు ఇట్లాంటి మెకానిజం తీసుకొని వస్తే వాళ్ళకి రిస్క్ ఏంటంటే కాస్ట్ ఎక్కువైపోతుంది అండ్ ఓవరాల్ ఫోన్ కూడా కాస్ట్ ఎక్కువైపోతుంది. అండ్ మోటార్స్ కాబట్టి మెకానిజం కొద్దిగా ఎప్పుడైనా పాడైపోయింది అనుకోని ప్రాబ్లం అవుతుంది. సో ఇవి రీజన్స్ అయితే కంపెనీస్ పంచువాల్ కెమెరాస్కి వెళ్ళిపోవడానికి ఫ్రంట్ కెమెరాస్కి. మనం ఫుల్ స్క్రీన్ డిస్ప్లే ఫోన్స్ ఎక్కువ చూడలేకపోవచ్చేమో 2020లో, చూద్దాం ఏమవుతుందో. ఇది ఫ్రెండ్స్ ఇప్పుడు కొన్ని టెక్ న్యూస్ అయితే. ఎపిసోడ్ మీ నచ్చింది అనుకున్న ఎపిసోడ్స్ లైక్ బటన్ ప్రెస్ చేయండి. రియల్మీ ఎక్స్ 2, Redmi Note 8 Pro కంపారిజన్ వీడియో పోస్ట్ చేశారు. ఆ వీడియో చూడపోతే ఇక్కడ కార్డ్స్ తోలేసి అక్కడ నుంచి మీరు ఆ వీడియో అయితే చూడొచ్చు. ఇలా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలా మీకోసం టెక్ ఇన్ఫర్మేషన్ తీసుకొస్తూ ఉంటుంది. శివప్రసాద్ సైనింగ్ ఆఫ్, అల్షిమ్ నిష్కూర్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్ నౌ.